హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఆల్రెడీ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా వీడియో ఏంటనేది. సో ఎస్, దాని గురించి మీతో షేర్ చేయబోతున్నానండి ఈరోజు. చాలా వరకు మనలో సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనగానే సో బేబీ గురించిన ఊహలు, ఫ్యూచర్ గురించిన ఆలోచనలు, బేబీ గురించిన కేరింగ్, ఇంకా హ్యాపీనెస్లోనే ఉండిపోతాం మనము. సో ప్రెగ్నెన్సీ గురించిన కేరింగ్ ఇట్లానే తీసుకుంటాం, తప్పితే మన బాడీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, సో వాటి గురించి మనం ఎలా కేర్ తీసుకోవాలి అని చెప్పి చాలామంది పట్టించుకోరు అనమాట. సో ఇది నెగ్లెక్ట్ చేస్తారు, పెద్ద విషయం కాదులే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఫ్యూచర్లో దీనివల్ల మనం బాధపడే విధంగా ఉంటుంది అనమాట. ఈ సమస్య అనేది ఫ్యూచర్లో మనల్ని బాధ పెడుతుంది అనమాట. సో తర్వాత సో ఫర్దర్గా సో అందుకని చెప్పి అప్పుడు బాధపడకుండా ఉండాలంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనేది మీతో షేర్ చేస్తున్నాను. యాజ్ ఏ మదర్గా నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను, అలాగే కొన్ని తెలుసుకొని కూడా మీతో షేర్ చేస్తాను తప్పకుండా. ఓకేనా? ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క మార్పు వస్తుంటుంది కొంతమందిలో. సో డిఫరెంట్గా మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి ఈ టైంలో. సో మీకు తప్పకుండా నేను మంచి టిప్స్ అయితే చెప్తాను. సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ముందుగా మీతో షేర్ చేయాల్సింది ఏంటి అని అంటే, చాలామందికి తెలియదు ఈ విషయము. అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి తెలియదు. ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత నుంచే, 5 మంత్స్ నుంచి మనకి ఎప్పుడైతే స్టమక్ అయితే పెద్ద అవుతుంటుందో అప్పటి నుంచి మన స్టమక్ పైన స్ట్రెచ్ మార్క్స్ పడతూ ఉంటాయి. అలాగే చాలామంది ఎవరో 100లో ఒకరిద్దరు తప్పితే మిగతా అందరు కూడా లావ్ వచ్చేస్తారు. ప్రెగ్నెన్సీ టైంలో చాలా వరకు లావ్ వచ్చేస్తారు. ఆ టైంలో మన బాడీ పార్ట్స్, కొన్ని బాడీ పార్ట్స్ పెద్దగా అవ్వడం వల్ల, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టమక్ అనుకోండి, స్టమక్ ఎట్లయినా పెద్దనే అవుతుంది. అలాగే కొంతమందిలో థాయిస్ తీసుకుందాము, థాయిస్ పార్ట్ పెద్దగా అవుతుంది. కొంతమందిలో షోల్డర్స్, ఇంకొంతమందిలో హ్యాండ్స్, ఇలాగ డిఫరెంట్ బాడీ పార్ట్స్ కొంచెం పెద్దగా అవుతుండడంతో మన బాడీ పార్ట్లో మార్పులు జరుగుతుండడంతో స్ట్రెచ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇవి 2 రకాలు ఉంటాయి. కొంతమందికి వైట్లో వస్తాయి, కొంతమంది బ్లాక్ కలర్లో వస్తాయి స్ట్రెచ్ మార్క్స్ అనేవి. వైట్ కలర్ ఉన్న వాళ్ళందరికి వైట్ వస్తాయి, బ్లాక్ కలర్ ఉన్న వాళ్ళందరికి బ్లాక్ వస్తాయి అనుకోవడానికి లేదండి అస్సలు. సో వైట్ కలర్ ఉన్న వాళ్ళకి కూడా బ్లాక్ స్ట్రెచ్ మార్క్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. సో ఈ 2 రకాల స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. సో ఇవి ఎందుకు వస్తాయి అని అంటే, మన శరీరంలో మన బాడీలో జరుగుతున్న మార్పుల కారణంగా మనకు ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ 5 మంత్స్ తర్వాత. కొంతమందికి 5 మంత్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు చాలామందికి తెలియదు కదా, ఇట్లా మనం గోకడం వల్ల ఆ దురదతో ఏం చేస్తాం ఆటోమేటిక్గా మనకు తెలియదు కదా. ఇలా దురద వస్తుందంటే ఆటోమేటిక్గా మన హ్యాండ్స్ అనేవి ఎక్కడ దురద వస్తుందో అక్కడికి వెళ్ళిపోతాయి. సో దానివల్ల ఆ ఇచ్చింగ్ రావడం వల్ల మనకి ఆటోమేటిక్గా మనము దాని దగ్గర రబ్ చేస్తాం కదా, ఆ రబ్ చేసిన ఏరియాలో మీకు స్ట్రెచ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. తప్పకుండా వస్తాయండి, మీరు ఒకవేళ రబ్ చేసినట్టయితే తప్పకుండా స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. ఓకేనా? మీరెంత కంట్రోల్ చేసుకుందామన్నా మన హ్యాండ్స్ అక్కడికి వెళ్తుంటాయి. సో మరి ఇలా అవ్వకుండా ఏం చేయాలి, ఈ ఇచ్చింగ్ రాకుండా ఏం చేయాలి అని చెప్తే, మనకు చాలా క్రీమ్స్ ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకేనా? ఒకప్పుడు లాగా లేదు, ప్రజెంట్ అన్నీ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి కాబట్టి. సో మీకున్న ఈ అవకాశాలను వినియోగించుకొని తప్పకుండా మీరు మార్కెట్లో మంచి, మీకు కొంచెం రేటింగ్ చూడండి, మంచి కంపెనీస్ ఏమి ఉన్నాయి అనేది రేటింగ్ చూసి. నేను కొన్ని యూజ్ చేసినవి నేను ఇక్కడ ఇస్తాను. సో మీరు ఒకవేళ నచ్చితే కనుక అవి తెప్పించుకోండి. కొన్ని నాకు నచ్చిన ప్రొడక్ట్స్ అండ్ న్యూ యూజ్ చేసిన ప్రొడక్ట్స్ నేను ఇక్కడ ఇస్తాను, మెన్షన్ చేస్తాను. కావాలంటే మీరు తెప్పించుకొని యూజ్ చేసుకోండి. ఓకేనా? సో మనకు డైలీ కూడా నైట్ పడుకునే ముందు ఈ క్రీమ్స్ అప్లై చేసుకున్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఇచ్చింగ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. 80-90% ఇచ్చింగ్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ ఇచ్చింగ్ ఫీలింగ్ వచ్చినా కానీ మీరు పెద్దగా దాన్ని రఫ్ చేయకుండా ఉండాలన్నమాట. సో మీరు మైండ్లో అలా ఫిక్స్ అయిపోవాలి. కొంచెం కూడా ఇలా అన్నారనుకోండి, ఖచ్చితంగా మార్క్ అనేది పడుతుంది. పొట్టపైన చాలా వరకు స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా మందికి చూస్తూ ఉంటాం. ఇవన్నీ తెలియని వాళ్ళకి అనమాట, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని తెలియని వాళ్ళకే ఈ మార్క్స్ అనేవి పడతాయి. సో ఇక్కడ మన సైడ్ ఏంటంటే, గైనిక్లు సజెస్ట్, అంటే కొంతమంది చేస్తారేమో తెలీదు, నాకు తెలిసినంత వరకు అయితే నేను సెకండ్ టైం ప్రెగ్నెన్సీ టైంలో హైదరాబాద్లో ఉన్నాను కదా. సో నాకైతే ఎవరు గైనిక్లు ఇక్కడ సజెస్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం ఉన్నప్పుడు మహారాష్ట్రలో ఉండే అక్కడ గైనిక్లు నాకు సజెస్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఆ గైనిక్ మాకు కొంచెం క్లోజ్ ఉండే అనమాట వాళ్ళు. సో ఆమె మాకు కొంచెం క్లోజ్ ఉండడం వల్ల తను చెప్పింది, 4th మంత్ కంప్లీట్ అయిన తర్వాత 5th మంత్ స్టార్టింగ్ నుంచి
యూజ్ చేయమని చెప్పింది. సో నేనేం యూజ్ చేశాను, ఇక్కడ క్లిక్ ఇక్కడ అటాచ్ చేస్తుంది చూడండి. సో నేను డైలీ నైట్ పడుకునే ముందు నేను నా స్టమక్కి అప్లై చేసుకొని పడుకునేదానండి. సో నాకు ఇచ్చింగ్ అయితే చాలా వరకు చాలా తక్కువ అనమాట, ఇన్ కేస్ వచ్చినా కానీ నేను పెద్దగా దానిపైన రబ్ చేసేదాన్ని అయితే కాదు. సో దానివల్ల నాకు అస్సలు స్ట్రెచ్ మార్క్స్ అనేది లేదండి. సో సీరియస్లీ చెప్తున్నాను, స్ట్రెచ్ మార్క్స్ అయితే లేవు నాకు. టూ టైమ్స్ కూడా నాకు స్ట్రెచ్ మార్క్స్ పడలేదు, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఎలాగూ ఆ మేడం ఆ గైనిక్ మేడం నాకు సజెస్ట్ చేసింది కాబట్టి సెకండ్ టైం కూడా నేను యూజ్ చేశాను. దానివల్ల నాకు స్ట్రెచ్ మార్క్స్ అయితే రాలేవు. సో మీకు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు, మీకు కూడా యూజ్ అవుతుంది అని నేను ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ఏదైనా క్రీమ్, మంచి క్రీమ్ మీకు మార్కెట్లో ఏది అవైలబుల్ అంటే అది స్ట్రెచ్ మార్క్స్ పడకుండా మంచి క్రీమ్ యూజ్ చేయండి. అలాగే మీ బాడీని మీరు డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట, ఓకేనా? ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచాలి అని అంటే ఏం చేయాలి, ఎప్పుడు లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి, వాటరు లేకపోతే జ్యూసులు అట్లాంటివి తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ మీరు వాటర్ టైం తీసుకొని ఇంత ఇంత టైంకి ఇంత వాటర్ అని చెప్పి మనము ఈ టైంలో ఎంత వాటర్ తాగాలి, ఈ మంత్లో ఎంత వాటర్ తాగాలి అట్లా మీరు టైం పెట్టుకొని ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలన్నమాట. సో అలా బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకున్నట్టయితే స్ట్రెచ్ మార్క్స్ రావన్నమాట. ఎందుకంటే మన బాడీ ఎప్పుడు పొడి పొడిగా అయిపోతుందో అప్పుడే మార్క్స్ రావడానికి ఛాయిసెస్ ఉంటాయి. మన బాడీ తేమగా ఉందనుకోండి, స్ట్రెచ్ మార్క్స్ అయితే పడవండి, ఓకేనా? సో మీరు ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా మీరు స్ట్రెచ్ మార్క్స్ నుంచి బయటపడవచ్చు. ఇన్ కేస్ ఒక్కసారి స్ట్రెచ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, హోమ్ రెమెడీస్ ఎన్ని యూజ్ చేసినా కానీ అవి చాలా టైం పడుతుందండి. నేను హోమ్ రెమెడీ షేర్ చేశాను మీకు ఒకటి, దాని కింద ఈ మధ్యలో కమెంట్స్ పెడుతున్నారు, ఇప్పుడు నేను 6th month ప్రెగ్నెన్సీ తోటి ఉన్నాను, నేను డెలివర్ అయిపోయి ఉన్నాను, ఇప్పుడు యూజ్ చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. సో మీరు డెలివర్ అయిన తర్వాత బాధపడే బదులు ముందే ఎందుకు యూజ్ చేయకూడదు అని నేను చెప్తున్నాను. ఒకటికి 2 సార్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఉండగానే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలోనే మీరు ఈ ప్రికాషన్స్ తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు మీరు రాకుండా కాపాడుకోవడమే బెస్ట్ అండి. వచ్చిన తర్వాత మనం ఎన్ని యూజ్ చేసినా చాలా టైం తీసుకుంటుంది హోమ్ రెమెడీస్ అనేది. నేను కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది షేర్ చేస్తుంటారు, కానీ ఇది చాలా టైం అనేది తీసుకుంటుంది అనమాట హోమ్ రెమెడీస్ మనం వాడడం వల్ల, ఓకేనా? టైం పడుతుంది కాబట్టి మీరు ముందు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు దయచేసి మీరందరూ కూడా కేర్ తీసుకొని, నేను ఏదైతే చెప్తున్నానో నేను చెప్పినే కాకుండా మీరు మీ గైనకిని కూడా అడిగి మంచి క్రీమ్స్ అవి రాపించుకొని మీరు యూజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? 5th month నుంచే మీరు యూజ్ చేయండి, ఓకేనా? వన్ స్ట్రెచ్ మార్క్స్ వచ్చినాయి అంటే దాన్ని పోగొట్టుకోవడానికి చాలా కష్టపడాలి, ఓకేనా? అవి చూడడానికి ఎవరు చూస్తున్నారో అనుకోకండి, మనకి చాలా భయంకరంగా కనిపిస్తాయి. కొంతమందికి నేను పర్సనల్గా చూశాను కదా, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా భయంకరంగా ఉంటాయి. సో అవి మీకు రాకుండా మీరు కాపాడుకోండి మిమ్మల్ని మీరు, ఓకేనా? అండ్ ఈ మధ్యకాలంలో చాలామంది దాని గురించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో షేర్ చేశానండి మీకు, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అబౌట్ ప్రెగ్నెన్సీ గురించి కానీ అండ్ దాని ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన ఫుడ్ గురించి అనుకోండి, తీసుకోవాల్సిన కేర్ గురించి అన్నీ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను తప్పకుండా. నేను పర్సనలీ ఎక్కువ మెడిసిన్ అవి యూజ్ చేయకుండా నేను చాలా కేరింగ్గా ఉంటుండేనండి, ఎక్కువ భయపడకుండా. ఇట్లాంటి వీడియోస్ చూస్తే నేను వీడియోస్ చూసి ఫాలో అవుతూ ఉండేది. కొంతమంది జెన్యున్గా మంచిగా చెప్తారండి, ఇక్కడ అన్నీ కూడా నేను కరెక్ట్ అని చెప్తలేను, కొంతమంది జెన్యున్గానే చెప్తారు. పర్సనల్గా వాళ్ళు వాళ్ళ లైఫ్లో తీసుకునే కేర్ ఏంటి అనేది మీకు పర్సనల్గా కొంతమంది షేర్ చేస్తారు ఇక్కడ. సో అవి ఇట్లాంటివి చూసుకొని నేను ధైర్యంగా ఉంటుండే, ఎందుకంటే నేను మహారాష్ట్రలో ఉంటుండే కాబట్టి నాకు ఇక్కడ అక్కడ ఫ్యామిలీ అందరూ ఎవరు ఉండరు కదా అవైలబుల్లో, అందుబాటులో మమ్మీ వాళ్ళు ఎవరు ఉండరు కదా, నా కేర్ నేను తీసుకోవాలి కాబట్టి ఇట్లాంటి వీడియోస్ చూసుకొని నాకు చాలా హెల్ప్ అవుతుండే అనమాట ఆ టైంలో. సో ఇట్లాంటి వీడియోస్ చూసుకొని ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలా కేరింగ్గా ఉండాలనేది నేను సొంతంగా కేరింగ్గా ఉండేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజటి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా మీకు మళ్ళీ వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొన్ని డౌట్స్ ప్రెగ్నెన్సీ గురించి చాలామంది అడిగారు, సో ఫ్యూచర్లో నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను, ఓకేనా? బై బై, హ్యావ్ ఎ నైస్ డే.